ఫ్రెండ్స్ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో ఇలా చేస్తే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు మిస్ కాకుండా ఉంటారు సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు లింగం అండ్ వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే ప్లే స్టోర్ లో మీకు తెలియని ఒక చిన్న సీక్రెట్ సెట్టింగ్ గురించి చెప్తాను సో ఈ సెట్టింగ్ వల్ల మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే మీ ఇంట్లో చిన్న పిల్లలు గనుక ఉన్నారు అనుకోండి సో వాళ్ళు మాటిమాటికి మొబైల్ అనేది తీసుకుంటారు సో ప్లే స్టోర్ లో ఏదో ఒక యాప్ గానీ గేమ్ గానీ డౌన్లోడ్ చేసి వాళ్ళు ప్లే చేస్తుంటారు సో లేదంటే మూవీస్ అనేది డౌన్లోడ్ చేస్తుంటారు సో గేమ్సే కదా మూవీసే కదా చూస్తే చూడంలే పోయేదేముందని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో సో దీంట్లోనే మనకు ప్రాబ్లం ఉంది సో ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు ఏజ్ కి మించిన గేమ్స్ కానీ లేదంటే మూవీస్ కానీ చూస్తుంటారు సో మనకు అంటే 18+ లో వాళ్ళు ఉండరు బట్ ఏంటంటే వాళ్ళు చూసే మూవీస్ కానీ లేదంటే ఆడే గేమ్స్ కానీ 18+ లో గేమ్స్ అనేది వాడతారు అంటే వాళ్ళ ఏజ్ కి మించిన గేమ్స్ కానీ ఏజ్ కి మించిన మూవీస్ కానీ చూస్తుంటారు వాళ్ళు సో దీనివల్ల మనకు ప్రాబ్లమే ఎందుకంటే వాళ్ళు చెడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో దీన్ని కంట్రోల్ చేయడం ఏ విధంగా అని చెప్పేసి ఈ వీడియోలో చెప్తాను సో దీన్ని కంట్రోల్ చేయడానికి మనకి సీక్రెట్ సెట్టింగ్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది సో ఆ సీక్రెట్ సెట్టింగ్ అనేది మీకు ఇప్పుడు చెప్తాను బట్ ఫ్రెండ్స్ దానికంటే ముందు మీరు ఇంతవరకు ఈ వీడియో లైక్ చేయకపోతే సో లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోకి నేను ఇస్తున్న లైక్ స్టార్ రేట్ వచ్చేసి ఒక 500 లైక్స్ టార్గెట్ గా ఇస్తున్నాను సో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇప్పుడు మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది చూసారా సో ఈ స్క్రీన్ లో నేను ఏ విధంగా అయితే చేస్తానో మీరు ఆ విధంగానే ఫాలో అయిపోండి సో దానికోసం ఏం లేదు సింపుల్ గా మీ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ముందుగా సో మీ ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి చూసారా సో ఆ 3 డాట్స్ పైన ఒకసారి క్లిక్ ఇవ్వండి సో క్లిక్ ఇచ్చిన తర్వాత మీరు ఇలా కిందికి స్క్రాల్ చేయండి సో మీరు కిందికి స్క్రాల్ చేస్తే మీకు ఇక్కడ చూడొచ్చు సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో ఈ సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయండి అండ్ మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కొద్దిగా కిందికి వస్తే పేరెంటల్ కంట్రోల్ అని చెప్పేసి మీకు ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ సో ఈ ఆప్షన్ అనేది ఓపెన్ చేయండి సో ఆప్షన్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ పైన ఆఫ్ లో ఉంటుంది బటన్ అనేది సో మీరు దీన్ని ఆన్ చేసుకోండి సో ఆన్ చేయగానే మీకు ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోమంటుంది అంటే ఒక పిన్ అనేది మీకు సెట్ చేసుకోమని అడుగుతుంది సో అక్కడ ఏం లేదు సింపుల్ గా మీకు నచ్చిన 4 digits పిన్ అనేది మీరు ఇచ్చేయండి సో మీరు పిన్ ఇచ్చిన తర్వాత మీకు కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది సో మీరు కన్ఫర్మ్ చేయమని అడిగితే కన్ఫర్మ్ కూడా చేసేయండి సో చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది సో ఇక్కడ చూడొచ్చు మీకు యాప్స్ మూవీస్ మ్యూజిక్ అని చెప్పేసి మనకు 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి సో దీంట్లో నేను యాప్స్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సో మీరు యాప్స్ అనేది ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది రేటెడ్ ఫర్ 3+ అండ్ 7+, 12+, 18+ ఇలా ఉంది చూసారా సో దీంట్లో ఏంటంటే మీరు ఏజ్ రిస్ట్రిక్షన్ అన్నమాట సో ఇక్కడ పక్కన మీకు ఒక బార్ కనిపిస్తుంది చూసారా సో ఈ బార్ అనేది మీరు చేయాల్సింది ఏంటంటే 18 కంటే తక్కువ పెట్టేసేయండి సో ఎందుకంటే సో మీ ఇంట్లో 18 ఏజ్ కంటే తక్కువగా ఉన్న పిల్లలు ఉంటే మాత్రం ఇక్కడ 18+ అని చూసారా సో దానికంటే పెంచకండి సో తక్కువ పెట్టేసేయండి సో మీరు అలా పెట్టేయండి అండ్ ఇంకా చిన్న ఏజ్ ఉందనుకోండి 7+ కానీ 12+ ఉంటే మీరు 12+ కానీ 7+ కానీ పెట్టేసేయండి సో పెట్టేసిన తర్వాత మీరు ఓకే చేసేస్తే మీకు ఇది యాక్టివేట్ అయిపోతుంది సో మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి చూస్తే మీకు 18+కి సంబంధించిన యాప్స్ అనేవి ఇక కనిపించవు అండ్ యాప్సే కాదు గేమ్స్ కూడా మీకు కనిపించవు అండ్ అలాగే మీరు అది పెట్టేసి నెక్స్ట్ ఆప్షన్కి వచ్చేస్తే మీరు మూవీస్కి వెళ్ళండి సో మూవీస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు యూ సర్టిఫైడ్ మూవీస్ అండ్ యూఏ సో ఇలా ఉన్నాయి చూసారా సో దీంట్లో మీకు మీ ఇంట్లో ఉండే పిల్లల ఏజ్ని బట్టి మూవీ రిస్ట్రిక్షన్ అనేది కూడా పెట్టేసేయండి అండ్ అలాగే మీరు కిందికి వెళ్తే మ్యూజిక్ కూడా ఉంది సో మీరు మ్యూజిక్లో కూడా సేమ్ అలాగే చేసేయండి సో ఇలా చేసిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేసి మళ్ళీ ప్లే స్టోర్లో కనుక చూసుకున్నట్లయితే మీకు మీరు ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది పెట్టారు కదా సో ఆ ఏజ్ లోపు ఉన్న వీడియోస్ కానీ మీకు యాప్స్ కానీ గేమ్స్ కానీ ఇంకా ఏవి కూడా మీకు ప్లే స్టోర్లో మళ్ళీ కనిపించవు సో ఈ విధంగా మీ పిల్లల్ని మీరు కంట్రోల్ చేయొచ్చు అంటే మీ పిల్లలు చెడిపోకుండా ఈ ఆప్షన్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇంతే ఫ్రెండ్స్ వీడియోలో నేను చెప్పాల్సిన టాపిక్ అండ్ ఈ వీడియో నచ్చే మాత్రం ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి అండ్ అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా ఉంటారు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే బాయ్ జై హింద్